1200 మంది కార్మికులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయం నిర్మాణం అంత పూర్తయింది. కానీ ఒక్క టవర్ మాత్రం ఎన్నిసార్లు నిర్మిస్తున్నా నిలబడటం లేదు. ఇంకొక రోజులో పూర్తవకపోతే 1200 మంది కార్మికుల తలలు తెగిపడతాయని రాజు కోపంగా ఆజ్ఞాపించాడు. ఆ కార్మికులకు అసలు ఏం చేయాలో తెలియదు. అంతలోనే ధర్మ అనే చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఆలయం గోపురం పైకెక్కి పనిని పూర్తి చేస్తాడు. కానీ వెంటనే అదే ఎత్తు నుంచి కావాలనే కిందికి దూకి చనిపోతాడు. ఎందుకు కొంతకాలం తర్వాత అక్కడ అన్ని అపశకునాలే. ఆలయంలో ఒక పెద్ద సింహపు విగ్రహం కూలిపోతుంది. ఆలయాన్ని నిర్మించిన రాళ్ళు ఒక్కొక్కటిగా కింద పడిపోతాయి. ఆలయంలో ఉంచిన 52 టన్నుల బలమైన అయస్కాంతం సముద్రంలో షిప్స్ ను ఏం చేసిందో తెలుసా? ఇంకా ఎన్నో కోనార్క్ టెంపుల్ రహస్యాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వెంటనే మీ ఫోన్ స్క్రీన్ ని పెద్దది చేసేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మన భారతదేశంలోని ఎన్నో ఆశ్చర్యపరిచే కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒరిస్సా రాజ్యంలో ఉన్న సూర్య దేవాలయం. ఇది ఎన్నో అద్భుతాలను కలిగి ఉంది. అప్పట్లో మన భారతదేశంలోని ఒరిస్సాలో ఒక ముఖ్యమైన రాజ్యం ఉండేది. ప్రాచీన కాలంలో దీన్ని కళింగ అని పిలిచేవారు. ఈ కళింగ రాజ్యానికి రాజు నరసింహదేవ్. ఇతనికి కేవలం 18 సంవత్సరాల వయసులోనే కాకతీయ వంశంలో అత్యంత శక్తివంతమైన రాజు గణపతి రాజుతో యుద్ధం చేయడానికి తలపడ్డాడు. అలా సుమారుగా 3 సంవత్సరాలు నరసింహదేవ్ నిరంతరం యుద్ధం చేశాడు. చివరిగా యుద్ధంలో గణపతి రాజును ఓడించి నరసింహదేవ్ ఇంటికి చాలా సంపదలతో కళింగకు తిరిగి వచ్చాడు. కళింగలో ఇతనికి ప్రజలందరూ ఘన స్వాగతం పలికారు. రాణి కస్తూరిదేవి తన కుమారుని ధైర్య సాహసాలకు చాలా సంతోషించింది. తన కుమారుడైన నరసింహదేవ్ ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. అదేంటంటే, మీ నాన్నగారు భారతదేశంలో జగన్నాథుని అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు, అలానే నువ్వు కూడా క్షేత్ర కోణార్కులోని ఒక విశాలమైన సూర్య దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించాల్సి ఉంది అని. అప్పుడే నరసింహదేవ్ తన తల్లితో ఇలా అంటాడు, తల్లి సూర్య దేవాలయమే ఎందుకు? అది కూడా సరిగ్గా కోణార్కులోనే ఎందుకు నిర్మించాలి అని. అలా కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అదేంటంటే, ద్వాపర యుగం టైంలో శ్రీకృష్ణునికి సాంబ అనే కుమారుడు ఉండేవాడు. అతను చాలా అందంగా కనిపించేవాడు. అంతేకాకుండా సాంబ నారద మునిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి నారద ముని ఇతనికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, నారద ముని సాంబ దగ్గరకు వెళ్ళి అతని అందమైన శరీరాన్ని గురించి మెచ్చుకున్నాడు. అంతేకాకుండా సాంబ గోపికలతో ఆడుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి నారద ముని ఇదంతా చెప్పేశాడు. సాంబ గోపికలతో ఆడుకుంటున్నాడని, పరాయి స్త్రీలు స్నానం చేస్తుంటే చూస్తున్నాడని. ఇది విన్న శ్రీకృష్ణునికి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీకృష్ణుడు తన కొడుకు అయిన సాంబను శపించాడు. ఎంతో అందమైన శరీరం ఉందన్న గర్వం పూర్తిగా నాశనం చేయటానికి తన అందాన్ని నాశనం అయ్యేలాగా శపించాడు. అలా సాంబ అనారోగ్యానికి గురవుతాడు. కుష్టి రోగం కూడా వస్తుంది. చివరికి సాంబ రాజభవనానికి తిరిగి వస్తాడు. సాంబ తల్లి జమ్మమతి శాపం కారణంగా తన కొడుకు ఇలా అనారోగ్యుడు అయ్యాడని తెలుసుకుంటుంది. చివరిగా నారదముని పిలుస్తారు. మొత్తానికి నారదముని వ్యాధి నివారణ కోసం ఏం చెప్పాడంటే, భారతదేశంలోని సూర్యుని మొదటి కిరణాలు కోణార్కుల పడతాయని, సాంబ సూర్య భగవానుణ్ణి ప్రార్థించి అక్కడికి వెళ్తే అప్పుడు ఈ శాపాన్ని వదిలించుకోవచ్చని చెప్తాడు. అలా సుదీర్ఘమైన అండ్ కష్టమైన ప్రయాణం తర్వాత అతను అక్కడికి చేరుకుంటాడు. సాంబ కోణార్కు దగ్గరకు వెళ్ళి తన బాణాన్ని విడిచిపెట్టి కఠిన తపస్సు చేసిన తర్వాత, అంటే 12 సంవత్సరాల తర్వాత, సూర్య భగవానుడు సాంబకు ప్రత్యక్షమై తనకు వరం ఇచ్చాడు. అదేంటంటే, సాంబ అక్కడి నది దగ్గర స్నానం చేసి బయటకు వచ్చినప్పటికీ అతనికి ఉన్న అనారోగ్యం పూర్తిగా నయమవుతుందని. ఇలా సాంబ సూర్య భగవానుడు చెప్పినట్టు చేశాడు. నిజంగా అతని అనారోగ్యం పూర్తిగా నయమైంది. అంతేకాకుండా సాంబ నది నుంచి బయటకు వచ్చినప్పుడు అతని చేతిలో ఒక చిన్న రాయిని కలిగి ఉన్నాడు. అదే సూర్య విగ్రహం. సాంబ ఎప్పటిలాగానే మళ్ళీ అందమైన శరీరాన్ని తిరిగి పొందాడు. చుట్టూ ఉన్న ప్రజలంతా ఎంతో సంతోషించారు. సాంబ ఆ రాయిని అక్కడే ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. కానీ సూర్యదేవునికి పూజ చేసే విధానం అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలీదు. దీంతో మళ్ళీ ఆందోళన చెంది సూర్య భగవానుని కోసం తపస్సు చేస్తాడు. సూర్యదేవుడు మళ్ళీ ప్రత్యక్షమై సాంబ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
అదేంటంటే సుదూర పశ్చిమ దేశమైన సాకియాలోని మగ బ్రాహ్మణులకు నన్ను పూజ చేసే విధానం తెలుసు అని. ఈ సాకియా అనే ప్రదేశాన్ని ఇప్పుడు ఇరాన్ గా పిలుస్తున్నారు. అయితే ఇది తెలుసుకున్న సాంబా కొన్ని నెలల పాటు ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటాడు. అలా చివరిగా సాంబా 18 మంది మగ బ్రాహ్మణులను తీసుకొచ్చి పూజలు చేయిస్తాడు. ఇదంతా రాణి కస్తూరిదేవి నరసింహదేవునితో చెప్తుంది. అంతేకాకుండా కస్తూరిదేవికి పిల్లలు లేనప్పుడు ఆ సూర్యదేవుణ్ణి పూజించారు, దాని ఫలితంగానే నువ్వు పుట్టావు అన్న విషయం కూడా చెప్తారు. అమ్మ మాటలు విన్న నరసింహదేవ్ ప్రపంచంలో అతి అద్భుతంగా సూర్యదేవాలయాన్ని నిర్మిస్తానని మాట ఇస్తాడు. ఈ విధంగా కోణార్కులోని విశాలమైన సూర్యదేవాలయం పనులు ప్రారంభం అవుతాయి. ఎంతోమంది ఆర్కిటెక్ట్లను నరసింహదేవ్ రప్పిస్తాడు. చివరిగా సూర్యదేవాలయం డిజైనింగ్ ఒకటి రెడీ అవుతుంది. ఆ ప్లాన్ అంతా రెడీ అయ్యాక ఈ ప్లాన్ అందరికీ బాగా నచ్చుతుంది. వెంటనే ఆలయ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి. చాలా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద రాళ్లను తీసుకువచ్చారు. ఆలయం నిర్మాణం పనులు కూడా చాలా వేగంగా జరిగాయి. 1200 మంది కార్మికులు కలిసి 12 సంవత్సరాల పాటు కష్టపడి చాలా అద్భుతంగా ఆలయాన్ని నిర్మిస్తారు. కానీ ఆలయంలో ఒక్క టవర్ మాత్రం నిర్మించబడలేదు. ఎందుకంటే ఆ విశాలమైన గుడి గోపురం మీద ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సహకరించటం లేదు. అంతేకాకుండా అక్కడ అతి పెద్ద అయస్కాంత రాయిని కూడా ఉంచటం జరిగింది. రాజు నరసింహదేవ్ ఏం చెప్పారంటే, రేపు రాత్రిలోగా టవర్ నిర్మాణం నిర్మించకపోతే కార్మికుల తలలన్నీ తెగిపడతాయని ఆజ్ఞాపించాడు. దీంతో కళాకారులందరూ చాలా కంగారు పడ్డారు. సరిగ్గా అదే టైంకు అక్కడ ఉన్న మోహన అనే కళాకారుడికి ధర్మపాద అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాబును అందరూ ప్రేమతో ధర్మ అని పిలుస్తుంటారు. అదే రోజు ఈ ధర్మ అనే పిల్లవాడు తండ్రిని కలవటం కోసం కోణార్కు దగ్గరకు వెళ్తాడు. ఈ ధర్మ ఆ కళాకారులు అందరితో తనను తను పరిచయం చేసుకుంటాడు. కానీ ఆ కార్మికులంతా ఆందోళనతో ఉండటం చూసి ఏమైంది అని కారణం అడుగుతాడు. చివరిగా కారణం తెలుసుకున్న తర్వాత ధర్మ తన తండ్రితో, నువ్వు నన్ను అనుమతిస్తే నేను గుడి గోపురం ఎక్కి ఈ పనిని చేయగలను అని చెప్తాడు. దీంతో కళాకారులు అందరూ అతన్ని అనుమతిస్తారు. వెంటనే ధర్మ గోపురం పైకెక్కి కొంతసేపటికే విజయం సాధిస్తాడు. గోపురం నిర్మాణం పూర్తి కాగానే సూర్యుని ప్రకాశం మరింత శక్తివంతంగా మారుతుంది. సూర్య భగవానుడు నిజంగా గాలిలో ఊగుతున్నాడు అనేంతలా కనిపిస్తుంది. కాని రాజుగారు ఈ 1200 మంది చేయలేని పనిని ధర్మ చేశాడు అని తెలిస్తే కళాకారులు అందరినీ చంపేస్తాడు అని ధర్మ ముందే పసిగట్టాడు. అంతేకాకుండా ఈ ధర్మ ప్రాణం కంటే ఈ 1200 మంది ప్రాణాలే ముఖ్యమని ధర్మ గోపురం చివరి నుంచి అక్కడి నుంచి అక్కడే సముద్రంలోకి దూకేస్తాడు. ధర్మ ఇంత గొప్పగా ఆలోచించిన విధానం విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కమెంట్స్లో ఇప్పుడే చెప్పండి. ఇంతలోనే నరసింహదేవ్ ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. గుడి గోపురం నిర్మాణం పూర్తి అవటం, సూర్యుని ప్రకాశవంతమైన శక్తిని చూడటం ఇదంతా చూస్తూ నరసింహదేవ్ చాలా సంతోషంగా ఉన్నాడు. వెంటనే శివ మంత్రాన్ని జపిస్తూ ఆలయ పూజలు మాఘ శుక్ల 7వ రోజున జరిపిద్దామని చెప్తాడు. కానీ ఆలయ పూజలు ఆ టైంలో జరిపించడం సరికాదని పూజారులు చెప్తారు. కానీ నరసింహదేవ్ మొండిగా ఆ మాటలు పట్టించుకోడు. దీంతో పూజారులు కూడా ఆయనతో వాదించటం ఆపేశారు. ఆయన అనుకున్న రోజునే ఆలయంలో పూజలు జరిగాయి. కానీ ఆ తర్వాత నుంచే ఆలయంలో కొన్ని రహస్యకరమైన సంఘటనలు జరగటం ప్రారంభించాయి. కొన్ని రోజులకే ఆ ఆలయంలో ఒక పెద్ద సింహపు విగ్రహం కూలిపోతుంది. ఆ తర్వాత నుంచి గుడిలో ఉన్న రాళ్ళు కొద్ది కొద్దిగా కింద పడటం ప్రారంభిస్తాయి. ఇదంతా ఆ ఆలయంలో ఈ 12 బాలుడి మరణంతో ప్రారంభం అయింది. ఆ తర్వాత నుంచి ఆ ఆలయంలో పూజలు నిలిపివేశారు. చాలా సంవత్సరాల పాటు ఆలయాన్ని అలానే వదిలేశారు. దీంతో ఆ ఆలయం చుట్టుపక్కల దట్టమైన అడవులుగా మారిపోయాయి. ఈ అడవుల మధ్యలోనే సూర్యదేవుని అద్భుతమైన విగ్రహం ఎక్కడో దాగి ఉందని కొంతమంది నమ్ముతున్నారు. మరికొంతమంది ఈ సూర్యదేవుణ్ణి ఎవరో దొంగలించేశారని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితిని గురించి తెలుసుకొని బ్రిటిష్ వారు ఈ ఆలయాన్ని దోచుకోవటానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు కూడా. అంతేకాకుండా ఈ ఆలయంలో 52 టన్నుల అయస్కాంత రాయిని ఉంచారు. ఇన్ఫ్యాక్ట్ ఈ అయస్కాంత రాయి కారణంగానే ఆ దేవాలయం లోపల ఉన్న సూర్యుని విగ్రహం నిరంతరం గాలిలో తేలుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ 52 టన్నుల అయస్కాంత రాయి కారణంగా దగ్గరలో సముద్రం మీద వెళ్తున్న ఓడలను ఈ బలమైన అయస్కాంతం తన వైపు లాగేసేదని, అంతేకాకుండా ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది దీన్ని పొందటానికి చాలా మంది రాజుల మధ్య ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ ఆలయంలో ఏం జరిగింది?
ఈ అయస్కాంత రాయి ఏమైంది, సూర్య విగ్రహం ఏమైంది, టోటల్ గా స్లేమ్ జరిగిందో తెలుసుకోవాలంటే కింద కామెంట్స్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను దీనికి కంటిన్యూషన్ పార్ట్ చేస్తా. సకం 541వ సంవత్సరం అంటే 1500 సంవత్సరాల క్రితం ఐరోపాలోని ఈ ప్రాంతంలో ప్రజలు ఆకాశంలో ఒక విచిత్రాన్ని చూశారు. అంతకుముందు అలాంటి సంఘటనను అసలు ఎప్పుడూ చూడలేదు. ఆకాశం వింతగా భయంకరంగా కనిపించే మేఘాలతో నిండిపోయింది. మొదట్లో ఈ భారీ మేఘాలు వర్షం కురిపిస్తాయేమో అని అందరూ అనుకున్నారు. కానీ అవే మేఘాలు కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతాయని అసలు ఊహించలేకపోయారు. యాక్టివ్గా దిట్టంగా ఉండే వ్యక్తులు కూడా ఒక్క దెబ్బకే చనిపోయేవారు. ఇది చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు సంఘటన. అప్పట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ను తలుచుకుంటే అన్ని దేశాల రాజులు ఉచ్చపోసుకునేవారు. అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకోవాలంటే